కళ్ళు ఉన్నది చూడటానికే, నిర్ణయించటానికి కాదు. కారుకు లైట్లున్నట్లు కళ్ళను దారి చూడటానికి ఉపయోగించాలి. చూడకూడని వాటిని చూడకుండా ఉండటానికి, దారిలో విఘ్నం లేకుండా ప్రయాణించటానికి. ఈ కళ్ళను మరే విధంగా ఉపయోగించినా అది దురుపయోగమే అవుతుంది. మిగిలిన అవయవాలైనా అంతే. మన ప్రగతి కోసమే ప్రకృతి మనకు ఈ అవయవాలను ఇచ్చింది. కానీ మనం వీటిని విలాసాలకు ఉపయోగపడే పరికరాలుగా మార్చేసుకున్నాం. పాపం అంటూ ఏదైనా ఉంటే ఇది పాపం. ఈ ఇంద్రియాలను ఉపయోగించవలసిన రీతిలో ఉపయోగించటానికి ఆధ్యాత్మికత అడ్డుపడదు. అవి మనకు ప్రసాదించబడింది అందుకే. ఈ విధంగా మనం ఇంద్రియాలను ఉపయోగించినట్లయితే మనం దారి తప్పే అవకాశమే లేదు సరికదా. మనం ఎప్పటికీ పై పైకి వెళుతూ అత్యున్నత స్థాయికి చేరుకుంటాం. దీన్ని మనం సాధించడానికి కావలసిన పరికరాలన్నీ ప్రకృతి సిద్ధంగా ఉన్నాయి.